హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే, చాలామందికి తెలీదు మీ వీడియోస్ని ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైం పడితే ఆ టైంలో మీరు స్కెడ్యూల్ చేసుకొని వీడియోస్ని అప్లోడ్ చేసుకోండి. స్కెడ్యూల్ అంటే ఏంటిది? జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు 9:00 నాకు రెగ్యులర్గా నేను 10:00 పడుకుంటాను అనుకోండి. సో 12 గంటల 12 గంటల 1 నిమిషానికి ఒకరికి బర్త్డే విషయం చెప్పాలి. బర్త్డే విషయం చెప్పాలంటే మనం ఏం చేయాలి? 12 గంటలకు ఎగ్జాక్ట్లీ మనం స్కెడ్యూల్ పెట్టుకోవాలి, అంటే టైం సెట్ చేసుకోవాలి. రిమైండర్ సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ టైంకి వాడికి మెసేజ్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. జనరల్గా సేమ్ అదే అప్లికేబుల్ అనేది ఇక్కడ కూడా అవుతుంది. యూట్యూబ్లో కూడా మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? పబ్లిక్, ప్రైవేటు, అన్లిస్టెడ్, స్కెడ్యూల్. సో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ స్కెడ్యూల్ అనేది ఆప్షన్ చాలామందికి తెలియదు. సో మీడియాలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. జనరల్గా కొత్త యూట్యూబర్స్ అనేది తెలియదు. సో వాళ్ళకి జనరల్గా ఇప్పుడు 3 వీడియోలు రెడీ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు 3 వీడియోలు రెడీ చేసి పెట్టుకోండి, 3 వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి స్కెడ్యూల్ పెట్టుకోండి. స్కెడ్యూల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక మార్నింగ్ 7:00 ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఈ 7:00 నేను మిగతా 3 వీడియోలు కూడా నేను స్కెడ్యూల్ పెట్టుకుంటాను. ఒకటి 12 గంటలకు పెట్టుకుంటాను, ఒకటి ఈవినింగ్ 9:00 పెట్టుకుంటాను. సో మళ్ళీ నేను సిస్టమ్ దగ్గర కూర్చోవడానికి, నాకు మళ్ళీ మొబైల్ దగ్గర కూర్చోవడానికి టైం లేనప్పుడు ఎప్పుడు ఏం చేయాలి? స్కెడ్యూల్ పెట్టేసుకోండి. స్కెడ్యూల్ పెట్టేసుకుంటే మీకు నెట్ ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా ఆ టైంకి అయిపోతుంది, వితౌట్ ఇంటర్నెట్ అయిపోతుంది. అప్పుడు నెట్ ఉండాలా సార్ అని అవసరం లేదు, ఆ డౌట్ అవసరం లేదు. మీరు స్కెడ్యూల్ చేసే టైంలో మాత్రమే నెట్ ఉండాలి. సో మీరు స్కెడ్యూల్ ఏ టైం పెడతారో ఆ టైంలో మీకు నెట్ ఉండాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మనకు అనేది వెళ్ళిపోతుంది ఆ స్కెడ్యూల్. సో ఈ ఆప్షన్ వల్ల చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో ఒక్కసారి నేను ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షెడ్యూల్ ఎలా పెట్టుకోవాలి? మీ వీడియోస్ అన్నీ మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు పెట్టుకోవచ్చు, పెట్టే టైంలో మాత్రమే ఇంటర్నెట్ కావాలి. సో షెడ్యూల్ పెట్టే టైంకు మీకు నెట్ ఉంటే సరిపోతుంది. మీరు షెడ్యూల్ ఎప్పుడైతే 9:00 పెట్టారనుకో, ఆ టైంలో మీరు నెట్ ఆన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది బేసిక్గా చాలామంది కొత్త వాళ్ళకు డౌట్స్ వస్తాయి కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, నేను క్లియర్గా చూపిస్తాను ఒకటి శాంపుల్గా మీకు, జస్ట్ ఎలా మనం అప్లోడ్ చేసి దాన్ని ఎట్లా షెడ్యూల్ చేయాలనేది జస్ట్ శాంపుల్ చూపిస్తాను. సో శాంపుల్ చూపించాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి. ఇది హోమ్ పేజ్ కదా, ప్లస్ గుర్తుంది కదా, సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు వీడియో అని వస్తుంది, సో వీడియో మీద క్లిక్ చేయండి. వీడియో మీద క్లిక్ చేశారు కదా, వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒకటి, మామూలుగా ఇప్పుడు నేను 53 సెకండ్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ టైటిల్ వేయండి ఏదో ఒకటి, మరి అంటే మీ వీడియో ఏది అనేది. ఓకే, హౌ టు షెడ్యూల్ వీడియో ఇన్ ఆండ్రాయిడ్ అని ఒక జస్ట్ ఏదో సింపుల్ శాంపుల్ ఇచ్చాను. సో డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే పెడతారో అవన్నీ పెట్టేసేయండి. నేను జస్ట్ శాంపుల్ ఇచ్చేసి ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్లో ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, సో ఈ ప్లేస్లో మీరు ప్రైవేట్ పెట్టండి. ఓకే, ఓన్లీ యూ కెన్ వ్యూ, ప్రైవేట్ పెట్టేసి జస్ట్ అప్లోడ్ అనండి. జస్ట్ ఇక్కడ అప్లోడ్ అనండి. ఓకే, సో అప్లోడ్ అవుతుంది, చూద్దాం ఇప్పుడు అప్లోడింగ్ అని వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మీరు వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదా మీ దగ్గర, సో అది ఓపెన్ చేయాలన్నట్టు. సో ఒకవేళ లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోండి వైటీ స్టూడియో యాప్ అనేది. యూట్యూబ్ క్రియేటర్లు అయితే పక్కా ఉండాల్సిన యాప్ అది, అది అందరి దగ్గర ఉంటుంది అనుకోండి. ఒకవేళ లేకపోతే, సో ఈ ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే షెడ్యూల్ చేసుకుంటే మన పనులు చాలా మన టైం అనేది చాలా సేవ్ అయిపోతుంది. ఓ 10 వీడియోలు రెడీగా ఉన్నాయనుకోండి, మీరు ఓ 10 రోజుల వరకు మీరు ఉండలేరు. సో ఉన్న రోజే మీరు అన్ని ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క షెడ్యూల్ ఎప్పుడెప్పుడు చేయాలి, ఏం కథ ఒకటి ఈవినింగ్, ఒకటి మార్నింగ్, డేట్ వైజ్గా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అయిపోయి అది ఆ టైంకి షెడ్యూల్ అయిపోతూనే ఉంటుంది, ఒక్కొక్కటి అప్లోడ్ అయిపోతూనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు దిస్ జస్ట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి డైరెక్ట్గా మీరు యూట్యూబ్ స్టూడియో యాప్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని ఓపెన్ చేయండి ఫస్ట్. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వీడియోస్లోకి రండి. వీడియోస్లోకి వస్తే మీకు మనం అప్లోడ్ చేసిన వీడియో అనేది ఇక్కడ కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. ఓకే, సో దీన్ని ఏం చేస్తారంటే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పెన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ పెన్ సింబల్ మీద క్లిక్ చేయండి. పెన్ సింబల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా ఆప్షన్స్ వస్తున్నాయి కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే థంబ్ నెయిల్ మార్చుకోవచ్చు మనము, ఇంక అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ మనం. ఇక్కడ క్లిక్ చేసి థంబ్ నెయిల్ మార్చుకోవచ్చు, థంబ్ నెయిల్ మార్చుకోవచ్చు. థంబ్ నెయిల్ కూడా చూపిస్తాను నేను.
ఇప్పుడు ఏదో ఒక ప్రస్తుతానికి ఏదో ఒకటి పెట్టాను. సో నేను అప్లోడ్ చేసింది ఏదో ఒకటి పెట్టా, సెలెక్ట్ థంబ్నైల్ పెట్టాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంది, డిస్క్రిప్షన్ పెట్టండి. ఇక్కడ ప్రైవేట్ ఉంది కదా, ఈ ప్రైవేట్ ప్లేస్లో షెడ్యూల్ అని ఉంది. ఇప్పుడు యూట్యూబ్ యాప్లో అయితే మాకు కనిపించలేదు, ఓన్లీ మూడే కనిపించినాయి. సో ఇప్పుడు షెడ్యూల్ యాప్, ఈ షెడ్యూల్ని క్లిక్ చేయండి. షెడ్యూల్ క్లిక్ చేసి మీరు ఎప్పుడు మీరు పబ్లిష్ చేయాలనుకుంటున్నారు, ఇవాళ 23 మార్చ్ ఉంది కదా, సో 24 మార్చ్కి ఏ టైంలో, అంటే సాయంత్రం రేపు మార్నింగ్ నాకు ఎర్లీ మార్నింగ్ 6:30కి లేకపోతే 6-7 o'clock 6:30 అనుకో, మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఇట్లా మినిట్స్ వస్తాయి. ఓకే 6:30 ఎగ్జాక్ట్గా 6:30 ఏఎం పెట్టేసుకోండి, మళ్ళీ ఏఎం పెట్టేసుకొని ఓకే ప్రెస్ చేయండి. సో ఇక్కడ 24 మార్చ్ 2020 6:30 ఏఎంకి మనకి ఇక్కడ పబ్లిష్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. సో జస్ట్ ఇక్కడ సేవ్ చేయండి, అంతే సింపుల్. సేవ్ చేశారు కదా సింపుల్గా. సో ఆ టైంకి ఇది షెడ్యూల్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ షెడ్యూల్డ్ అని ఇచ్చింది. సో ఆ టైంకి రేపు మార్నింగ్ ఇది 6:30కి మనకు అప్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎన్ని వీడియోలు ఉంటే అన్ని వీడియోలు మీ దగ్గర నేను ప్రైవేట్లో పెట్టుకున్న తర్వాత మామూలుగా అన్నీ ప్రైవేట్లో పెట్టేసుకొని ఎప్పుడైతే మీరు షెడ్యూల్ పెట్టాలనుకుంటారో అన్ని టైం టు టైమ్ ఏ టైం పెట్టుకోవాలనుకుంటున్నారో ఏ టైము ఏ డేటు అన్నీ చూసుకొని షెడ్యూల్ పెట్టేసుకోండి. మీ టైం అనేది చాలా చాలా సేవ్ అవుతుంది. సో ఈ విధంగా చాలా మంచిగా, అంటే ఎవరికి అంటే కొంతమందికి తెలుసు కొంతమంది తెలీదు, తెలియని వాళ్ళకైతే సో తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు ఉంటే వేరే వాళ్ళకి చెప్పండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మంచి యూట్యూబ్ ఎవరికి తెలియని ఒక మంచి ట్రిక్ అని చెప్పొచ్చు ఇది. సో జనరల్గా అందరూ అంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ తెలుసు, చిన్న చిన్న స్టార్టింగ్లో ఉంటారు కదా వాళ్ళకి తెలియదు, ఓ 3-3 వీడియోలు రెడీ చేసి పెట్టుకుంటారు, 4-4 వీడియోలు రెడీ చేసి పెట్టుకుంటారు, ఇవాళ ఒకటి రేపు ఒకటి ఎల్లుండి ఒకటి అన్నట్టుగా. సో వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది, అంతకనే ఏం లేదు, ఓకేనా. సో యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, మంచిగా అనిపిస్తే మంచిగా ఉంది, లేదా బాగాలేదో బాగాలేదు ఏదో ఒకటి మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. ఊరికనే అట్లా చూసి వెళ్ళకోకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మనం తీసుకొస్తూనే ఉంటాం, ఓకేనా. సరే మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.